అందరికీ నమస్కారం వెల్కమ్ టు నిమ్మనాస్ కిచెన్ ఈ రోజు రెసిపీ ఆనపకాయ ఫ్రై జనరల్ గా అయితే ఆనపకాయ అంటే పిల్లలు కానీ పెద్దలు కానీ అంత ఇష్టంగా తినరు కానీ ఈ రోజు వీడియోలో చూపించే ప్రాసెస్ లో ట్రై చేయండి ఖచ్చితంగా మరీ మరీ అడిగి తింటారు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం హాఫ్ కప్ నువ్వుల్ని వేసి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఆల్మోస్ట్ ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పొత్నాల పప్పు మూడు ఎండి మిరపకాయలని వేసి ఒక వన్ మినిట్ ఫ్రై చేసి దించేయండి వీటిని పూర్తిగా చల్లారిని ఇవ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసుకొని కొద్దిగా ఉప్పు నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని వేసి వీటిని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ కాస్త వేడైన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర మిరపకాయ ఒకటి చీల్చి వేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి రెండు రెబ్బల కరివేపాకు తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనక్కాయ ముక్కల్ని వేసుకోవాలి నేను మీడియం సైజు ఉన్న ఆనక్కాయని తీసుకున్నానండి ఆనక్కాయ్ ఫ్రై చేసుకునేటప్పుడు ముక్కలు పెద్దగా కాకుండా ఇలా చిన్నగా తరిగి వేసుకోవడం వల్ల తొందరగా నీట్గా ఫ్రై అవుతాయి రుచికి తగ్గ ఉప్పుని వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూతను పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఆనక్కాయ్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అలాగే వన్ టీ స్పూన్ కారం వేసి మిక్స్ చేసుకొని మళ్ళా మూతని పెట్టి ఫ్రై చేసుకోవాలి దించే ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి అంతటిని వేసి పొడి మొత్తం కర్రీకి పట్టేలా నీటుగా కలుపుకోవాలి తర్వాత పైన కాస్త కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ వేయండి అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన ఆనప్పకాయ ఫ్రై రెడీ దీన్ని చపాతీతో గానీ రైస్తో గానీ సర్వ్ చేసుకోవచ్చు మరి మీరు కూడా ఈ ఆనప్పకాయ ఫ్రైని ట్రై చేసి ఎలా కుదిరిందో మీ కమెంట్స్ ని తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్